ఎంపీటీసీ మెంబర్లని గెలవడం జరిగింది. ఈ ఎన్నికలు, ఈ పరిషత్ ఎన్నికలు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు బహుశా భారతదేశ చరిత్రలో నామినేషన్లకి, పోలింగ్కి, కౌంటింగ్కి సంవత్సరంన్నర పట్టింది. 2020 మార్చిలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఇంకా 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తా ఉందనగా ఈ రాష్ట్రంలో 3 కరోనా కేసులు ఉన్నాయని చెప్పి ఎన్నికలకి భయపడి చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ అధికారి ఆ రోజు ఎన్నికలు వాయిదా వేసి మొట్టమొదటిసారి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్గా మళ్ళీ సంవత్సరానికి మార్చిలో ఎన్నికలు పెట్టకుండా నిమ్మగడ్డ రమేష్ పారిపోతే కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఈ ఎన్నికల్ని ఎప్పుడైతే 2020లో ఎన్నికలు పోటీలో పాల్గొనలేక కుప్పం నియోజకవర్గంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గ సొంత విలేజ్ నారావారిపల్లిలో కావచ్చు, ఎన్టీ రామారావు సొంత ఊరు నిమ్మకూరులో కావచ్చు, ఎన్టీ రామారావు అత్తగారు ఊరు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నటువంటి కమరోల్లో కావచ్చు, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేమని చెప్పి ఎన్నికలు జరిగినట్లయితే ప్రజల్లో నవ్వులు పాలవుతానని చెప్పి ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ని పెట్టుకొని ఆపినటువంటి ఎన్నికల్ని మళ్ళీ సంవత్సరానికి ఎన్నికల ప్రక్రియకు వస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడండి, యునానిమస్సులు అయిపోయినాయి, ఏదేదో జరిగిపోయింది, కాబట్టి ఎన్నికలు నేను బాయ్కట్ చేస్తానని చెప్తాడు. అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికల్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి పోలీసుల ద్వారా, వాలంటీర్ల ద్వారా, మద్యం మాఫియా డాన్ల ద్వారా, ఇసుక మాఫియా డాన్ల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ, నామినేషన్ వేసే వాళ్ళని బెదిరిస్తూ, అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలకు బెదిరించి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణుల్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది. అయితే నిన్నటి రోజు కొడాలి నాని ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల నుంచి పారిపోయిన పిరికి దద్దమ్మ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము 90% 85% గెలిచామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కొత్త కాదు. వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఏకపక్షంగా దౌర్జన్యంగా మారణాయుధాలతో మారణకాండని సృష్టించబోతూ ఉంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కాపాడుకునే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవని చెప్పేసి వ్యవస్థల్ని, ఒకవైపు శాసన వ్యవస్థల్ని, న్యాయ వ్యవస్థల్ని, పోలీస్ వ్యవస్థల్ని, ఎన్నికల వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని అగౌరవపరుస్తూ అసంఘిక పరమైనటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసుల్ని పోలింగ్ బూతుల దగ్గర ఏజెంట్లుగా వ్యవహరించే విధంగా ఒకవైపు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాలంటీర్ని ఇంటింటికి పంపించి సంక్షేమ పథకాలు కట్ చేస్తాం, మీరు వైసీపీకి ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తాం, మీ ఇల్లు కూల్చేస్తాం, మీ ఆర్థిక మూలాల్ని ధ్వంసం చేస్తామని చెప్పేసి ఒకవైపు వాలంటీర్ల ద్వారా బెదిరిస్తూ మరొక వైపు నామినేషన్ వేసేటువంటి లీడర్లని పోలీసులు బెదిరిస్తూ అనేక సంఘటనల్ని తీసుకొని ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV.
Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.